కాకినాడ నగరంలో ప్రజల నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుందో ప్రజలు ఘన వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రానికి వచ్చి చూడవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం శానిటేషన్ 9వ సర్కిల్లో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. అక్కడి నుండి సంజయనగర్లో గల బే బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న కమిషనర్ కాకినాడ నగరంలో సేకరించిన చెత్త ఎన్ని టన్నులు వస్తుందో పరిశీలించారు. అనంతరం ఘన వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ పనులను తిలకించి పలు సూచనలను అధికారులకు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. కమిషనర్ వెంట డిఈ మాధవి, ఏఈ విరూపాక్షం, ఘన వ్యర్థ పదార్థముల నిర్వహణ ఇన్ఛార్జ్ వర్మ, సిబ్బంది ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనం ఈరోజు సర్కిల్ 9 అలాగే డంపింగ్ యార్డ్ దగ్గర చూస్తాము. దీంతో కడి చెత్త, పొడి చెత్త చేసిన తర్వాత మనం ప్రాసెసింగ్ ఎలా చేస్తాము అదే పబ్లిక్ ఇక్కడ వచ్చి చూడవచ్చు. చాలా బాగానే పని జరుగుతుంది. ఈ కడి చెత్త నుంచి ఎరువులు కానీ తర్వాత పొడి చెత్త స్క్రాప్ పేపర్స్కి అమ్మడం అది అన్నీ మనం మంచిగా మనం చేస్తాం. కాబట్టి పబ్లిక్ కడి చెత్త, పొడి చెత్త మాత్రమే ఇవ్వాలి అదే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతో పాటు మీరు ఒకవేళ కడి చెత్త, పొడి చెత్త ఇవ్వకపోతే ఎలా ప్రాబ్లం అవుతుంది అది కూడా మీరు ఇక్కడ వచ్చి చూడవచ్చు. దగ్గరనే డంపింగ్ యార్డ్ ఉంది, అక్కడ కొండలు ముందుగానే అయింది. అది మనం స్లో స్లోగా మనం అక్కడ కూడా మనం పని చేస్తున్నాం. సో దయచేసి అందరూ సెగ్రిగేటెడ్ వేస్ట్, కడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అది వేడివేడిగా ఖచ్చితంగా మన సాయంత్రం సిబ్బందికి ఇవ్వాలి అని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను.